గొడవ ఉంటే వెంటనే ఇప్పుడు ఈ మోసపోయిన అమరావతి ప్రాంత రైతుల్ని ప్రజల్ని ఎలాగైతే కాపాడాల్సిన బాధ్యత ఉందో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కడి నుంచో వచ్చి మోసపోయిన ఈ యాభై వేల మంది పేద కుటుంబాలను కూడా కాపాడాలి ఎందుకంటే వాళ్ళు పాపం అక్కడ అన్ని అక్కడ వదిలేసుకుని ఇక్కడ వచ్చినట్టున్నారు ఉన్నారు ఇక్కడ ఏదో పట్టాలు ఇస్తారు ఇల్లు కడతారని ఆశపడ్డారు పాపం అది అదే పేదవాడి వీక్నెస్ కదా ఒకటి మీరు గమనించండి నేను ఒకటే కోరుకునేది టీవీలో ఇంత అంటే ఇట్ట గవర్నమెంట్ని మళ్ళీ మనం చూడబోపా ఇప్పుడు గవర్నమెంట్ నడిచేటప్పుడు దేర్ ఆర్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఉంటాయి పాలసీలు ఉంటాయి దాని ప్రకారం వెళ్ళాలి ఏంటో అది మరి ప్రొప్రైటరీ అదేదో చిల్లర కోర్టులో కూడా ఇంత అద్వానంగా ఫాలో అవ్వాలి వెంకటేషన్ గారు చిరా కోసం నిజంగా మాట్లాడాలంటే అరే చిల్లర కోర్టులో కూడా ఫాలో అవ్వాలి వెంకటేషన్ గారు వాళ్ళు ఒక లెక్క రాసుకుంటారు చిల్లర కోర్టులో కూడా ఏదైనా ఇంట్లో వాళ్ళు చిల్లర కోర్టు నడుపుతున్నా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదైనా తీసుకెళ్తే ఒక లెక్క రాసుకుంటారు ఇదేం కర్మ ఒక్క రూలు లేదు ఒక్క పాడు లేదు కోర్టులు అన్ని కంటెంట్లు కొంతమందికి డౌట్ రావచ్చు అదేంటి భూమి రైతులకు ఇస్తే గవర్నమెంట్ ఎందుకు పే చేయాలంటే అది కూడా మాట్లాడుతున్నారు చెప్తున్నా ఎందుకంటే ఇప్పుడు మీకు చాలామందికి అంటే కొంతమందికి ఇప్పుడు గవర్నమెంట్ బిల్డింగ్లు అన్నీ కూడా కరెంట్ వాడుకుంటుంది కదా మరి కరెంట్ కరెంట్ వాళ్ళకి బిల్లులు కడతారు కదా గవర్నమెంట్ బిల్డింగ్ అర్థం అర్థం అవ్వడం కోసం కరెంట్ ఆఫీసులకి గవర్నమెంట్ బిల్డింగ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా మీకు తెలుసో లేదు ప్రతి నెల కరెంటు బిల్లు కట్టాలి ఏ గవర్నమెంట్ బిల్డింగ్ వాడుకున్నా కూడా అలానే గవర్నమెంట్లో కూడా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఏ కార్పొరేషన్ సపరేట్ ఇది ఇది సిఆర్టీ అది అందుకని డబ్బులు ఇవ్వాలి ఒకటే పేదలు అర్థం చేసుకోండి మీకు వెయ్యి కోట్లో పదిహేను వందల కోట్ల కన్స్ట్రక్షన్ అవుతుంది అంటుండు రెండు వేల కోట్ల సంథింగ్ ఈడ మూడు వందల నలభై ఐదు కోట్లు ఇవ్వకుండా ఆడ మీకు ఇల్లు కట్టిస్తారంటే ఎంత నమ్ముతారు ఒకటి రెండోది ఎక్కడిసినారు పాపం వాళ్ళందరూ తెలుసా మీరు తెలుసుంటుంది బాగా తిరిగారు కనీసం పది నుంచి ఇరవై వేల రూపాయలు అంచాలి మళ్ళీ ఆ పా అలాట్ చేయించడానికి ఈ పట్టాలు తిరగడానికి ఒక వెయ్యి రూపాయలు ఎంత చా ఖర్చులు అయి ఉంటాయి సో దాదాపు ఈయన పుణ్యాన పది నుంచి పన్నెండు వేలు మొత్తం నాశనం ఇప్పుడు ఎవడిస్తాడు ఆ డబ్బు అంతా ఆ డబ్బులు తినదేరు ఆ పార్టీ నాయకులు నీకు ఇప్పిస్తాను అంతే కదా వైసీపీ వాళ్ళు ఉంటారు కదా ఆ డబ్బులు పోయిన వాళ్ళకి ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను అడుగుతున్నాను నిజంగా చిత్తశుద్ధి ఉంటే కోర్టు ఇప్పుడు వద్దని చెప్పింది కదా మీ ఈ నిర్ణయాలతో మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కొలగబుడి గారు మీరు రేపు అక్కడ దనా చేయండి ఏంటంటే ఆ రెండు జిల్లాలో వేరు వేరు గ్రామాల నుంచి తీసుకొచ్చి ఇచ్చారు కదా ఆ గ్రామాల్లో కట్టి ఇల్లు ఈ పట్టాలు ఇచ్చిన వాళ్ళకి ఇక్కడ క్యాన్సిల్ అయిపోయినాయి కదా ఇప్పుడు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అక్కడ కట్టించు అక్కడ వివాదం ఉండదు ఏ వివాదం లేదు ఒక్కో గ్రామం నుంచి పది మంది పదహైదు మంది తెచ్చి ఉంటారు కదా వాళ్ళందరూ కట్టించు నిజంగా నీకు పేదల మీద అంత ప్రేమ కారిపోతా అంటే బా ఇది లెటర్లు చీటింగ్ మీరు అన్నారు కదా ఏం చేయాలని మన పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్స్ని మేము తిడితే ప్రాసిక్యూషన్ లాంచ్ చేశారు కదా అది ఎత్తిపోయింది అంత ఆవేశము అనాలోచిత నిర్ణయాలు ప్రాసిక్యూషన్ లాంచ్ చేశారు వాలంటరీ స్టేటస్ ఏందా అంటే చెప్పలేక మళ్ళీ కో కోర్టు అడిగింది ఈ వాలంటరీ ఉద్యోగా కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ ద్వారా ఎం కాంట్రాక్ట్ ఎంప్లాయర్ అవుట్ సోర్స్ ఎంప్లాయ అంటే ఏం చెప్పకుండా ఆ కేసును వదిలేశారు ఇప్పుడు నేను అడుగుతున్నాను ఇది చీటింగ్ ఫోర్ ట్వంటీ వన్ ట్వంటీ బి కుట్రకోణం అమరావతిని నాశనం చేయాలని ఈ రెండు సెక్షన్ల కింద ప్రాసిక్యూషన్ లాంచ్ చేయమనండి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మీద ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మీద గుంటూరు జిల్లా కలెక్టర్ మీద సిఆర్డి మీద ప్రాసిక్యూషన్ ఇది నిజంగా కుట్రకోణమే వాళ్ళు ఎందుకు చేస్తారండిగా మీలాంటి వాళ్ళు ఎవరైనా పిల్లు వేయడమో లేకపోతే ఆ యాభై వేలలోనే ఎవరో ఒకయము వెళ్ళకృష్ణ గారు ఒక పక్క మోసం ఒక పక్క చేత కనీసం ఆర్గ్యుమెంట్స్ కూడా చేత కావట్లేదు వీళ్ళకి కోర్టులో వచ్చేసరికి ఏం చెప్తారు స్కెడ్యూల్ క్లియర్గా చెప్తుంది లోకల్ వాళ్ళకి ఇవ్వాలనేది దాన్ని ఆర్గ్యూ చేస్తాడు పోయి నాన్ లోకల్ హోల్స్కి ఇచ్చి లోకల్ హోల్స్కి ఇవ్వాలంటే దాన్ని రిఫర్ చేస్తారు అడ్వకేట్ పోయి అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ అమరావతి అంటే ఏం చెప్పారంటే మీరు ఈ భూముల్ని డెవలప్మెంట్ చేయడానికి వాడాలంటే కట్టి కట్టించేది డెవలప్మెంట్ అంటాడు ఏ ఆర్గ్యుమెంటు అన్నిటికీ మించి ప్రభుత్వం ఇప్పుడు ఏం చదువుతున్నారు మొత్తుకుంటారు మధ్యాహ్నం నుంచి నేను ఇందాక కూడా చెప్పాను టీడీపీ అడ్డుకున్నారని అండి సార్ మేము అడ్డుకోవడం కదండి అయినా ఆ భూములు తెచ్చిందే మేము వాళ్ళకు భూములు ఇవ్వాలని చట్టంలో పెట్టింది మేము టీడీపీ అడ్డుకుంటున్నారా లేకపోతే ఇంకో అప్పారా అడ్డుకుంటున్నా పక్కన పెడదాం ఏం మేము కట్టిన మనుషులే మొన్న పార్లమెంట్ రాజధానిలో భవనాలు పూర్తి చేయకుండా ఎవడు అడ్డుకున్నాడు క్వార్టర్లు పూర్తి చేయకుండా ఆఫీసర్స్ క్వార్టర్స్ పూర్తి చేయకుండా ఎవడు అడ్డుకున్నాడు రోడ్లు కంప్లీట్ చేయకుండా ఎవడు అడ్డుకున్నాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయకుండా అన్నిటి మించి ఒకటి ఇదో నేను చెప్పి క్లోజ్ చేస్తాను డౌట్ వస్తుంది ఇదో ఇది ఒక్కటి చెప్పి క్లోజ్ చేస్తా ఇదేంటో తెలుసా పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఇళ్ళు కట్టారంటే సమాధానం చెప్పారు ఇది మరి దారుణం ఆరు ఇళ్ళు ఆరు ఇళ్ళపా ఈయన పేదలకి కట్టించిందంట పార్లమెంట్ సమాధానం చెప్పారు ఆరు ఇల్లు కట్టారు ఏం చదువుతారు ఈయన ఈయన పేదల మీద ప్రేమ తేగోళ్ళకు పోతారు ఎంత దారుణం తెలుసా ఆ పట్టాలు భూములు ఇచ్చారు కదా వాళ్ళకి రాష్ట్రంలో అక్కడక్కడ శ్మశానాల్లో గుంటల్లో అక్కడక్కడ ఇచ్చారు కొన్నిసార్లు బాగున్నాయిలే ఫస్ట్ ఏం చెప్పారు మీకు రూపాయి పడకుండా నేను కట్టిస్తాను అన్నారు కదా ఈరోజు చేతులు ఇచ్చేశారు లక్షన వేలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో ఆ డబ్బులు ఇచ్చేసి చేతులు ఇచ్చేశారు అది నాలుగు లక్షలు ఐదు లక్షలు అవుతుంది అది నాలుగు ఐదు లక్షలు అవుతుంది ఖర్చు దిగిన తర్వాత మునిగిపోయారు కట్టినోళ్ళు ప్రభుత్వం కట్టింది ఆరు